రండి ఎవరు బాగా జారుతారో చూద్దాం. వద్దు, క్రితం సారి ఏం జరిగిందో గుర్తుంది కదా. మరోసారి నందికి కోపం వచ్చిందంటే నిన్ను కొట్టి చంపేస్తాడు. ఇప్పుడేదో కొంచెం కొంచెం మాట్లాడుతున్నావు కదా, అది లేకుండా పోతుంది. నీకు ఆటలుగా ఉందా? చూడు, ఈ ఆటే నీకు దండన అవుతుంది. ప్రభు అది చూడండి. ఎవరు నన్ను గొద్దింది? ముందుకు రండి. ఇదిగో ఇక్కడ, కింద కింద. తెలియకుండా నీ మీద పడిపోయాం, క్షమించండి. బుద్ధి లేనోడా, నేనెవరో నీకు తెలీదు. అవును తెలీదు, నువ్వెవరో నాకు నిజంగా తెలీదు. అరే మూషిక, నీకైనా తెలుసా ఈయనెవరో? లేదు ప్రభు, నాకు ఎవరో తెలీదు ఇతను. చంజలాసురన్, నా పేరు చంజలాసురన్. నువ్వు నన్ను లేపేశావు, పెద్ద తప్పు చేసేసావు బాలక. నేను నిన్ను చంపబోతున్నాను. చంచలాసురా, ఇది కూడా ఒక పేరా? చంచలాసుర్, నాతో ఆడుకుంటున్నావా? నువ్వు ఎవరు? నేనే బాల గణేష్. ఇంకా నయం నిన్నిక్కడ చూసేశాను. ప్రారంభం ఇక్కడి నుంచే కానివ్వు. ఆ తర్వాత నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి కైలాసానికి రాజవుతాను. చంచలాసురా, ముందు నాతో తలపడు, తర్వాత నా తండ్రి గారితో తలపడు. అరే బాలక, నువ్వు నన్ను ఏం చెయ్యగలవు? ముందు నీ శక్తిని నా శక్తిని చూద్దాం. చూసావా నా శక్తిని? చంచలాసురా, నీ శక్తిని మనుషుల మనుగడ కోసం ఉపయోగించుంటే నీకు ఈ పాటికే మోక్షం కలుగుండేది. నువ్వు నాకు మోక్షాన్నిస్తావా? కొట్టు కొట్టు, నువ్వు నన్ను కొట్టాలని నాకు చాలా ఆళ్లుగా ఆశ. చంచలా, అరే రే. ఏంటి, ఏమైంది? చంచలా, హీరోస్తో నీ పని అయిపోయింది. చంచలాసురా, నా భక్తులు నా దగ్గర ఏం కోరినా నేను తప్పకుండా తీరుస్తాను. కానీ వాళ్ల కోరిక న్యాయమై ఉండాలి. నువ్వు నిజాయితీగా నా దగ్గర కోరావుగా, నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తథాస్తు. Ah!
రెండన్నా వీణ్ణి ఇక్కడే చంపా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు బాల గణేష్ ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నాకొచ్చిన కోపానికి నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. పరిగెత్తు, మన ప్రాణాలను కాపాడుకుందాము. ఎక్కడికి పారిపోతున్నారు చంచల? మీకేం కాలేదు కదా నంది? నీవు నా వెంట ఉన్నంత వరకు నాకు ఎలాంటి ఆపద రాదు. చిత్తం ప్రభు. ప్రభు, దయచేసి నన్ను కిందకు దించండి. రామోషిక, రా. ప్రభు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన ఉండ్రాలు తిందాం. ఉండ్రాలా? తిందాం. ఆగండి ప్రభు, నేను వస్తున్నాను. నేనెన్నిసార్లు నీకు చెప్పాను ఆ నందికి కోపం తెప్పించొద్దని. నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, మనం తలకిందులుగా ఎలా వేలాడుతున్నాము. ఏంట్రా చెప్తున్నావు? చెప్పు. బాల గణేష్ కి జై. కాపాడు బాల గణేష, కాపాడు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. బాల గణేష, నీ కృపా కటాక్షం మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చారా ప్రభు? తీసుకోండి ప్రసాదం. రాణి ఇందుమతి, నాకొక విషయం అర్థం కావట్లేదు. నాలాంటి అందమైన మగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనస్సు ఎందుకని ఈ బొజ్జ గణపతిపై వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నేను రాజా చిత్రాంగదుడిని, ఇలాంటి అందమైన మగాణ్ణి పెట్టు. ప్రభు, సరే ఆపు, నేను వేటకు వెళ్తున్నాను. అయ్యో బాల గణేష, ఈయన్ని నువ్వే క్షమించాలి. ఈయనకి బదులుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు మా మీద మీ కరుణ జాలి ఉండాలి స్వామి. సరిగ్గా చెప్పావాగం. నందిని ఎప్పుడు చూసినా నాకు నీలాగే కోపం వస్తుంది. ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు చూడు. అది మాత్రమే కాదు, కోప్పడినప్పుడు అతని ఒళ్ళు మొహం భయంకరంగా మారిపోతుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కోపంగా ఉన్నప్పుడు అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడిపోతారు. ఏంటది? కాదు కాదు, నువ్వొక్కడమే కష్టపడొద్దు. మనమిద్దరం కలిసి నందికి ఒక గుణపాఠం నేర్పాలి. ఆ తర్వాత నంది మన ఇద్దరికీ మసాజ్ చెయ్యాలి.
అయ్యో నౌకరుల్లారా, ఇంత గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా. ఏంటి మీ శరీరంలోకి నంది యొక్క ఆత్మ వచ్చిందా ఏంటి? అయ్యో నంది, నువ్వు నేను అందరినీ భయపెట్టేవాణ్ణా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి భయం అంటే ఏంటో చూపిస్తాను. నీ బయటకు తీసుకొస్తా చూడు. అరే నంది, ఏమైంది నీకు? ఎందుకింత బాధగా ఉన్నావు? ఒకవేళ అగ్గం బగ్గం నీ పైన కోపగించుకున్నారా? లేదు ప్రభు, అగం పగం వల్ల నేనేం బాధపడలేదు. వారిని దారిలో పెట్టడం నా బాధ్యత కదా. రాజా చిత్రాంగదని తలుచుకునే నాకు బాధగా ఉంది. ప్రభు, వాళ్ళెప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. మీకు రాణి హిందుమతి గురించి బాగా తెలుసు కదా, ఎంత గొప్ప భక్తురాలు. శాంతించు నంది, శాంతించు. రాజా చిత్రంగత్ రూపమే చాలా ధర్మ సంకటంలో పడేస్తుంది చూడు. ఎవరిది? నా ముందుకు రా. చూడు, నేను నీ ముందే ఉన్నాను, చెప్పు. నేను వేటాడడానికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కున్నాను. అంతఃపురానికి వెళ్లే మార్గం చెప్పు. చిత్రున్నయ్య కదా నువ్వు, గొప్ప అంతగాడివి కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తరువాత ఇద్దరం కలిసి వేటాడుకోవచ్చు. నువ్వు తప్పిపోయావన్న బాధ ఇక నీకు ఉండదు, ఎందుకంటే ఈ అడవి నాది, ఇక్కడున్న ప్రతి వస్తువు నా సొంతం. ఇది ఆ రాక్షసి అడవి కదా, మహారాజా భయంకరమైన అడవి లోపలికి వెళ్ళారే. లేదు, మనం వెంటనే వెళ్ళి రాణిగారితో చెప్పాలి, లేదంటే ప్రమాదం. లేదు భగవంతుడా, ఏమిటిదంతా? నా భర్తని రాక్షసి పెళ్లి చేసుకోబోతుందట, ఇలా జరగడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. కురుమదేవ్, కురుమదేవ్. ఓహో ప్రభో, ఈ శ్లోకం చాలా కఠినంగా ఉంది. మూషిక, శ్లోకం ఏమి కఠినంగా లేదు, నీ బుద్ధే కఠినంగా ఉంది. నంది, ఎందుకింత కంగారుగా ఉన్నావు? రాజా చిత్రాంగదను రాక్షసి పట్టుకెళ్లిపోయింది. అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. రాజుగారు వివాహానికి అంగీకరించకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది. ఆ రాజా యొక్క అందమైన స్వరూపం ఇక్కడకొచ్చి నిలబడింది, చూసేవా? పద మూషిక, ఈరోజు తన పని పట్టాలి. పద, ఈరోజు ఆ రాక్షసి యొక్క పని ఎలాగైనా పట్టి తీరాలి. ఒప్పుకో రాజా, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే డబ్బులు తింటూనే ఉంటావు. తరువాత నువ్వు చనిపోతే ప్రజలు నన్ను తప్పు పెడతారు, అదే నిన్ను చంపేశాను అని. ఎందుకంత కంగారు పడతావు రాక్షసి? ఎవరయ్యా మీరందరూ? మీరందరూ పండితులా? రండి రండి, మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి. రాక్షసి, మర్యాదగా ఆ రాజాని వదులు, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆయన్ని వదిలేస్తే ఏమీ చేయను. ఆ
నువ్వు నన్ను భయపెడుతున్నావా? అది నన్ను, ప్రపంచమే నన్ను చూసి భయపడుతుంది. ఇంత చిన్నవాడివి నన్ను భయపెడతావా? ఒక విషయం మర్చిపోయావా? ఈ అడవి నాది. ఈ అడవిలో నేను చెప్పేదే జరుగుతుంది. ఇక్కడ ప్రతి చెట్టు నేను చెప్పినట్టే వింటుంది. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను ఇక్కడ నుంచి వెళ్ళడం కాదు, ముందు నీకు మంచి బుద్ధి చెప్పే వెళ్తాను. వీళ్ళందరినీ పట్టుకుని చావబోదండి. చూసావా నీ స్నేహితులకి ఎలాంటి శాస్తి జరిగిందో? నువ్వు లాపలి పడదామని అనుకున్నావు కదా, నన్ను కొడదామని భయపెడదామని. ఇప్పుడేం చేస్తావు చెప్పు. నాకు చాలా భయం వేస్తోంది. ఏమైంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? లేదు రాక్షసి, నువ్వేమి తప్పుగా ఏం చెప్పలేదు. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే నేను వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను. అయితే వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. నువ్వు కూడా నా దగ్గర నిజాయితీగానే అడిగావు, అందువల్లే నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి 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 తదాస్తు? తదాస్తు అంటే ఏంటి? భయపెట్టే పని నాది, మీది కాదు. నేను భయపడను, దేనికి భయపడను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్, వదిలేయ్. నన్ను క్షమించు, దయచేసి నన్ను వదిలేయ్. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ అడవికి రాను. దయచేసి నన్ను వదిలేయ్. మర్యాదగా వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. బాల్ గణేష్, నన్ను క్షమించండి. నా అందాన్ని తలుచుకొని నేను ఎంత గర్వపడ్డానంటే అసలు నాకు మంచి చెడ్డ ఏదీ కనిపించలేదు. ప్రభు, నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడుతూనే ఉండేవాణ్ణి. నాలాంటి పాపిని క్షమించి అంగీకరించండి ప్రభు, క్షమించండి. బాల గణేష్, నువ్వు నా భర్తని కాపాడినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాల్ గణేష్, మీకెందుకు పూజ చేస్తుంది అని నేను రాణిని తిడుతుండేవాణ్ణి. కానీ ఈరోజు ఈమె భక్తి వల్లే నా ప్రాణం కాపాడబడింది. ఈ రోజు నుంచి నేను నా భార్య కలిసి మీకు పూజ చేస్తూ ఉంటామయ్యా. రాజా, మీ అందం చూసుకుని మీరిప్పుడు గర్వపడకుండా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా నీ భార్య యొక్క గొప్పతనం అనే చెప్పాలి, ఇది గుర్తుంచుకోండి. ఆగుకుంటేవాడా, అన్ని కుడుములు నువ్వే తినేయకూడదు. నాకు తెలుసమ్మా నువ్వు కోపంగా లేవని, ఎందుకంటే నేను కడుపు నిండా తింటేనే కదా నీకు సంతోషం. వీడికి రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది. ఏమైంది వీళ్ళకి, మూతి ముడుచుకుని కూర్చున్నారు? ఏమైంది మిత్రులారా, విచారంగా కూర్చున్నారే? ప్రభు, మేము ఎప్పుడు ఆడే ఆట ఆడి ఆడి అలిసిపోయాం. ఏదైనా కొత్త ఆట ఆడాలనిపిస్తోంది. ఏదైనా ఆట చెప్పండి ప్రభు. సమస్య పెద్దదే. కొత్త ఆట కనిపెట్టేశాను. మీరు చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ త్వరగా ఏరి తీసుకురండి. ఇదేంటి ప్రభు,
ఇది ఒక ఆట. బాలశ్రీకృష్ణుడు ఇలాంటి ఆట ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. మనం ఈ రోజు ఆడదాం. నేను దీన్ని విసిరితే మీరు దాన్ని పట్టుకుంటారంట. ఎవరు దీన్ని పట్టుకుంటారో వాళ్ళు తిరిగి విసిరాలి. మీకు అర్థమైందా? ఇదిగో బంతి గాల్లోకి ఎగిరింది. ఆహా ప్రభు, ఈ ఆట చాలా బాగుంది, అద్భుతం. ఇప్పుడు చూస్తాను బంతి సిరితే ఎవరు తెస్తారని. అవునగ్గం, బంతి చాలా పెద్దదయ్యింది. ప్రభు, ఈ రాయికి ఎవరైనా ఎదురుగా వస్తే మీద పడి చనిపోతారు కూడా. నేను చేసింది పెద్ద అపరాధం, నేను ఇలా చేసి ఉండకూడదు. సరే, మన వల్ల అయ్యింది, చేద్దాం. ప్రభు, అటు చూడండి మునివర్యులు. మీ దర్శనం అవ్వడం నా భాగ్యం అయ్యా. ఋషివర్య, చనిపోతారని తెలుసు కూడా మీరు ఎందుకు అడ్డుగా నించున్నారు? నేను పాపిని ప్రభు, నేను చేసినవన్నీ తప్పులు. నేను విషయమేంటో వివరంగా తెలుసుకోవాలి. ప్రభు, భగవాన్ శివుని పూజ కోసం నాకు బంగారము వెండి అవసరమైంది. దానికోసం నేను రాజా అమాయి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను మీ అవసరాలన్నీ తీరుస్తాను ఋషి, కానీ మీ శివుడి కోసం కాదు, నాకు పూజ చెయ్యాలి. మీరు నేను మీ దేవుడుగా మారాలి. క్షమించండి రాజుగారు, నేను మీకు అలాగా పూజలు చెయ్యలేను. అయితే బయటికి పోండి, నేను మీకోసం శివుడి కోసము నా వెండిని బంగారాన్ని ఇవ్వలేను. మరి ఇప్పుడు నేను ఎలాగ నా శివుడి కోసం పూజలు చేసుకోవడం? నాకిప్పుడు ఏమీ అర్థం అవ్వట్లేదే. మహాదేవుణ్ణి అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం. శాంతించనంది, తను అహంకారంతో మిడిసిపడుతున్నాడు. అంతేగాని పాపమేం చేయలేదు, అందువల్ల తన అహంకారాన్ని అణచివేయాలి అంతే. మీరు చింతించకండి మునివర్య, అక్కడ పూజ జరుగుతుంది, అది అమేరాజ మూలంగా. అగ్గం, నువ్వు గెలిచావు. కాళియా అనే నాగేంద్రుణ్ణి కృష్ణ భగవానుడు బాలుతో ఆడుతూనే తన అహంకారాన్ని అణచివేశాడట. ఇప్పుడు మనం అలాగే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? ఇలాగే చెయ్యాలి. మహామంత్రి, ఈరోజు భిక్ష కోసం భిక్షగాళ్ళు రాలేదా? మీరు మహాత్ములు రాజా, మీరు భిక్ష వేస్తానని వీళ్ళొచ్చి మీ ముందు నించున్నారు. చెప్పు ఋషి, మీకేం కావాలి? ఋషి మునులకు ముందు స్వాగతం చెప్పాలి రాజా. నువ్వు భిక్ష గురించి మాట్లాడుతున్నావేంటి? అనవసరంగా మాటలు మాట్లాడద్దు ఋషి, నీకేం కావాలో చెప్పు. నిన్ను నువ్వే దేవుడని అనుకుంటున్నావంట, నిన్నే పూజించాలంట. సరిగ్గానే చెప్పావు. నేను నీకు పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాజా, కానీ ఒక షరతు. ఏంటా షరతు? అది ఏంటంటే, నా వెంట్రుకకి సరిపడా ఒక బంగారాన్ని నువ్వు ఇవ్వాలి. ఆ తర్వాత మా అందరికీ నువ్వు భోజనం పెట్టాలి. సరేనా? ఒప్పుకుంటున్నావా? ఓ ఋషి, నువ్వు అడిగిందంతా నేను ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి చెప్పు. మహామంత్రి, వాళ్ళు అడిగిన రెండు షరతులని పూర్తి చేయండి. ఇంకా ఆలోచిస్తారండి మహామంత్రి, వెళ్ళి వెంట్రుక తూకానికి బంగారాన్ని వెయ్యండి. సరే మహారాజా. మీకు ఉండ్రాలు చేయడం రాదా? అలాగే మహారాజా. వెళ్ళి ఆ ఉండ్రాలు తీసుకురండి. అలాగే మహర్షి. నాకు రుచికరమైన లడ్డూలు తీసుకురండి. నాకు ఉండ్రాళ్ళు గుగ్గిళ్ళు కావాలి. నాకు ఇతనికి బోలెడ ఆహార పదార్థాలు, బంగాళదుంప వేపుడు, హల్వా. నాకు వీళ్ళు అడిగినవన్నీ తీసుకురండి. అలాగే మునివర్యులు. ఎక్కువగా తింటే కడుపు ఉబ్బిపోతుంది నంది ఋషి. నీ కడుపు కకావికమైతే చెప్పు, వైద్యుణ్ణి పిలిపిద్దాం. హే 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 హ
ఇప్పుడు పెద్ద తరాసు తీసుకురండి. అసలు వీళ్ళెవరూ అర్థం కావడం లేదే, అన్నీ తినేస్తున్నారు. ఈ రోజు ఇరుక్కుపోయాను అనుకుంటా. ఏంటి రాజా, నువ్వు ఆ వెంట్రుకకి సరిపడా బంగారాన్ని తుయ్యలేకపోతున్నావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? మంత్రి, అన్నిటినీ తీసుకురా. చెప్తు మహారాజా. అరే పిల్లలారా, త్వరగా త్వరగా తినండి, భోజనం అంతా అయిపోయిందిగా. ప్రభు, ఇతని ఒక్క తల వెంట్రుక ఎన్ని వేసినా తోగడం లేదు. ఎందుకు సరిపోదు మంత్రివర్య? ఒక ఆలోచన ఉంది. మహారాజా వారి భార్య మెళ్ళో హారం ఉంది కదా, అది తీసుకురండి. ఏంటి రిషి, ఏమంటావు? మన పని మనం చూస్తున్నావు, అతని పని అతను చూస్తున్నాడు. మహామంత్రి, మీరెందుకు నన్ను పిలిచారు మహారాజా? రాణి, నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ దానికి దీనికి ఇప్పుడు సమయం కాదు. ఆ బంగారు నగలు తీసివ్వు. అందరికీ కడుపు నిండిపోయింది అనుకుంటాను, అందుకే తేన్పొస్తున్నట్టుంది. అరే బిడ్డా, నాకింకా ఆకలిగా ఉంది. అరే భగవంతుడా, ఇప్పుడు నేను భోజనానికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు, మన దగ్గర ఇంకా చిల్లి గవ్వ కూడా లేదే, త్రాసు తూకం ఎలా సరిపోతుంది? మహారాజా, మరొక సమస్య మహారాజా. మన కోటలో ఉన్న ఆహారాన్నంతా ఆ మహర్షులు తినేశారు, కానీ ఆకలి తీరలేదట, ఇంకా కావాలంటున్నారు. ప్రభు, నాకేమో ప్రజల వద్ద నుంచి ధనము ధాన్యము అడగాలనిపిస్తుంది. ఇది ప్రజలకు చేసే అన్యాయం అవుతుంది మహామంత్రి. ఇది అన్యాయం కాదు ప్రభు, ఇది రాజుకి ప్రజలు చేయవలసిన బాధ్యత. వీళ్ల వద్ద మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకే ఉంది. అలాగే మహామంత్రి, వసూలు చెయ్యండి. చిత్తం మహారాజా. నా ధనమంతా పోయింది, ఇంకా వెంట్రుకకి సమానం అవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా జరగడానికి వీల్లేదు రాజా. ఈ సాధువులకి నిజంగానే దైవశక్తి ఉంది, వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏ అనర్థం జరగకముందే వాళ్ళని మన్నింపు అడగండి. ఇంకా ఏంటి నిలబడ్డావు పుత్ర, ఎల్లి భోజనం తీసుకురా, మాకు ఆకలేస్తుంది కదా. క్షమించాలి మహర్షి, ఊర్లో ఉన్న అందరి దగ్గర భోజనం అయిపోయింది. ఏంటి రాజా, భక్తులకి నువ్వు భోజనం కూడా పెట్టలేవా? అసలు ఏం మనిషివయ్యా నువ్వు? క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. మీ శక్తి తెలియకుండా మీ దగ్గర నేను మాట్లాడకూడనవన్నీ మాట్లాడాను, నన్ను క్షమించండి ప్రభు. ఏమంటారు ఋషులారా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ ఇష్ట ప్రకారం చేయమంటున్నాడు. బాల్ గణేష్ కి జై, బాల్ గణేష్ కి జై. మీ దర్శనానికి మేము ధన్యులైనాం ప్రభు. రాజా, అహంకారాన్ని తప్పుతోవని ముందు నీ మనసులో నుంచి తీసిపారే, అప్పుడే నీ చుట్టూ మంచి మనుషులు ఏర్పడతారు, నీకు మంచి జరుగుతుంది. నన్ను క్షమించండి ప్రభు, నేను ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునంతా తిరిగి నేను ఇచ్చేస్తాను. ఋషులు మునులను వారినే నేను పూజిస్తాను, వారి పూజకు కావాల్సింది ఇస్తాను. గణేష, జీవించడానికి భోజనం అవసరం, మొత్తం భోజనం మీరే తినేశారుగా, అందువల్ల ఇలాంటి నిందలు నా మీద వేయడం ఏమైనా బాగుందా? నేనే తప్పు చేయలేదు. మహారాజా, మహారాజా, ఒక వింత జరిగింది, ఊర్లో అందరికీ నిత్యావసరాలు సమకూరాయి. బాల్ గణేష్ కి జై.